यस्ति त्याज सखिविदघुं सखायं न तस्य वाच्यपि भागो अस्ति यदीगुं शृणोत्यलखगुं शृणोति न हि प्रवेद सुकृतस्य पन्थामिति ऋतुलोक्ता स्नेहस्वभावान्नि बोधिस्तु श्रुति ईविधं चिपिति यस्ति त्याज सखिविदघुं सखायं न तस्य वाच्यपि भागो अस्ति यदीगुं शृणोत्यलखगुं शृणोति నహి ప్రవేద సుకృత్య పంథామితి ప్రసంగవశం వలన వేదానికి సంబంధించిన విషయాలు కూడా ఈ మంత్రంలో చెప్పడం జరుగుతున్నాయి ఎస్తి త్యాజ సఖేవి దగుం సఖాయం లోకంలో ఇద్దరు స్నేహితులున్నారు ఆ ఇద్దరిలో ఒకడు చాలా మంచివాడు ఆ మంచివాడు ఇంకొకడిని చాలా ఆప్తమిత్రుడుగా భావిస్తూ ఉంటాడు ఇంకొకడేమో ఈ మంచివాడిని స్నేహితుడుగా అనుకోకుండా ఏదో పిచ్చివాడిగా అనుకొని వాడిని విడిచిపెడుతూ ఉంటాడు లోకంలో మాట ఉంటూ ఉంటుంది కదా బాగా మంచిగా ఉంటే చేతకానతనం అనుకుంటూ ఉంటారని అలానే రెండవ స్నేహితుడు కూడా ఈ మంచి స్నేహితుడిని దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ విధంగా చేసినట్లయితే ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయి అనే విషయాన్ని మనకి ఈ మంత్రంలో మనకి తెలియజేస్తోంది ఎస్తి త్యాజ సఖివిదగుం సఖాయం అలానే ఇక్కడ వేదం కూడా మనకి స్నేహితుడు వంటిది అని చెప్తోంది ఆ వేదాన్ని కనుక మనం విడిచిపెట్టకుండా ప్రతినిత్యము దాన్ని ఆశ్రయించినట్లయితే అది మన వెనకాలే ఉండి ఎల్లప్పుడూ కూడా మనకి శ్రేయస్సు కలిగేటుగా అది మనకి ఆసరాగా నిలుస్తుంది ఎలా అయితే స్నేహితుడు మన కష్టాల్లో మన వెనకాలే ఉండి వెన్నంటే ఉండి మనకు ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తూ ఉంటాడో ఈ వేదం కూడా మనకు ఏదైనా ప్రమాదము ఆపదలు వచ్చినప్పుడు స్నేహితుడుగా మన వెంటే ఉండి మనకి శ్రేయస్సు కలిగేలాగా చేస్తుంది కాబట్టి వేదం కూడా స్నేహితుడితో సమానమైనది అటువంటి స్నేహితుణ్ణి మనం ఎప్పుడైతే విడిచిపెడతామో ఆ వేదాన్ని ఎప్పుడైతే మనం చదువుకోకుండా అధ్యయనం చేయకుండా అధ్యయనం చేసిన తర్వాత కూడా దాన్ని మనం ఉచ్చరించకుండా విడిచిపెట్టినట్లయితే మంచి స్నేహితుణ్ణి దూరం చేసుకున్నట్టే దాంతో సమానమైనది ఎస్తి త్యాజ సఖవిదగుం సఖాయం అలా స్నేహితుడి విషయంలో మంచి స్నేహితుణ్ణి ఎవరైతే వదులుకుంటారో అలానే స్నేహితుడి రూపంలో ఉన్నటువంటి వేదాన్ని ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు నతస్య వాచ్యపి భాగో అస్తి మంచి స్నేహితుణ్ణి విడిచిపెట్టినవాడు ఆ స్నేహం గురించి చెప్పటానికి వాడికి అర్హత కోల్పోతాడు వాడు స్నేహితుడి రూపంలో ఉన్నటువంటి వేదాన్ని ఎవరైతే విడిచిపెడతారో నస్య వాచ్యపి భాగో అస్తి ఆ వేదాన్ని ఉచ్చరించడానికి ఉచ్చరించటానికి కావలసినటువంటి అధికారాన్ని యోగ్యతని వాడు కోల్పోతాడు యదీగుం శృణోత్ అలకగుం శృణోతి ఎందుకు కోల్పోతాడు అనంటే ఆ స్నేహితుడి మీద వాడికి విశ్వాసం ఉండదు విశ్వాసం లేకే కదా వాడిని దూరం పెట్టింది వాడు అలానే ఈ వేదం విషయంలో కూడా వాడు వేదాన్ని విడిచిపెట్టాడు అనంటే వేదం మీద వాడికి విశ్వాసం లేకే వాడు విడిచిపెట్టాడు వేదం యొక్క గొప్పతనం తెలియక వాడు విడిచిపెట్టాడు కాబట్టి విశ్వాసం లేకపోవటం వల్ల వాడు ఆ స్నేహితుడి స్నేహితుడి గురించి స్నేహం గురించి మాట్లాడ మాట్లాడే అర్హతను కోల్పోతాడు అలానే ఈ వేదాన్ని ఉచ్చరించేటటువంటి యోగ్యతను కూడా కోల్పోతాడు